గణేష్ గారు, తెలంగాణ బడ్జెట్ సెషన్ చాలా వాడి వేడిగా సాగుతోంది. అయితే రెండు పార్టీల ఆరోపణల తర్వాత ఎవరిది నిజం, ఎవరు ఆరోపణలు చేస్తున్నారనేది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో అసలు ఏంటి పరిస్థితి? ప్రజలకేం కన్ఫ్యూజన్ లేదండి. యాక్చువల్ కన్ఫ్యూజన్ ఉందని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలకేం కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే 2014 కన్నా ముందు తెలంగాణ ఏ విధంగా ఉంది, 2014 తర్వాత తెలంగాణ ఏ విధంగా అయింది అనేటటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏంది? అసలు తెలంగాణలో కరెంటు ఉంటుందా? తెలంగాణలో అభివృద్ధి ఉందా? తెలంగాణలో చెప్పినటువంటి స్కీమ్స్ ఏదైనా ఈ గవర్నమెంట్ దాన్ని అమల్లోకి తీసుకొచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఢిల్లీ పోవడం, ఆ పార్టీలో ఎవరెవరికి పోస్టులు ఇవ్వాలి, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఇటువంటి వాటి మీదనే దృష్టి ఉంది తప్ప తెలంగాణలో ఏం అభివృద్ధి జరగాలి? లేకపోతే పాత గవర్నమెంట్ అప్పులు చేసిందనో, లేకపోతే మొత్తం అప్పులమయం చేసి మేమేం అభివృద్ధి చేయలేకపోతున్నాం మనం, ఎన్ని రోజులు మాట్లాడుతున్నారండి ఈ విషయం? అంటే ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు లేకపోతే మాకేమన్నా 1,00,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్పచెప్పారా? ఆ రోజు కూడా అప్పచెప్పలేదు కదా. ఏ విధంగా అయితే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నిధులు పెంచుతూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మరి నిజంగా ఆ విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు రెవెన్యూ పెంచండి, మీరు అప్పులు తీర్చండి. మరి భారతదేశంలో చూసినట్టయితే నరేంద్ర మోడీ గారికి అప్పులు మీరు ఇచ్చినప్పుడు కూడా 0 చేసేమి ఇవ్వలేదు కదా. ఇస్ క్యారీ ఓవర్. ఈరోజు మేము ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు, మళ్ళీ మేము రావచ్చు. ఒకవేళ మీరు దిగిపోయి మళ్ళీ మాకు అప్పచెప్పే రోజు మీరు అన్ని 0 చేసిస్తారా? కాదు కదా. సో దిస్ ఇస్ ఎ సిస్టమ్. ఏ పార్టీ రూల్ చేస్తుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారనేటటువంటి విషయం కాదు. మీ చిత్తశుద్ధి నిజంగా అభివృద్ధి విషయంలో చూపెట్టాలంటే, నిజంగా తెలంగాణని గాడిలో పెట్టాలంటే, మీరు నిధులు ఏ విధంగా సమకూర్చాలి, నిధులు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రెవెన్యూ డెవలప్ చేసిర్రో, మీరు ఆ విధంగా రెవెన్యూ డెవలప్ చేసి మరి తెలంగాణని అభివృద్ధి చేసుకొని తీసుకురావాలి తప్ప, రోజు 10 సార్లు కరెంటు పోవడము, లేకపోతే మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి అన్ని కబుర్లు చెప్పారు, కానీ ఈరోజు ఏవి కూడా అమలుకు నోచుకోవడం లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, దాదాపు 45,000 కోట్లు కావాలి, కానీ చేసింది ఎంత? 6,500 కోట్లు. మరి 15 అగస్టు లోపల చేస్తామని చెప్పేసి తెలంగాణలో ఎన్ని ప్రముఖ దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల మీద మరి ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో ఒట్లేసుకున్నటువంటి సంగతి కూడా మనం చూస్తాం. కానీ ఏం జరిగింది? ఏం జరగలే. కాబట్టి చిత్తశుద్ధి ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీకే ఉంది, కేసీఆర్ గారికే ఉంది. ప్రజలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నిజమైనటువంటి పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే. అనవసరంగా మనం ఓడగొట్టుకున్నాం అనేటటువంటి బాధలో తెలంగాణ ప్రజలు ఉన్నారు.